ఈ కథ పునాకి సంబంధించింది. ఆయుష్ అనే అబ్బాయి పునాలో డికే పాటన్ కాలేజీలో మొదటి సంవత్సరంలో చదివేవాడు. అతని మిగతా కాలేజ్ ఎడ్యుకేషన్ కూడా డికే పాటన్ కాలేజీలోనే జరిగింది. ఆయుష్ ఐఏఎస్ అవ్వాలనుకుంటాడు. అతను కాలేజ్ లైబ్రరీలో పగలు రాత్రి చదువుతూనే ఉండేవాడు. ఒకరోజు ఆయుష్ లైబ్రరీని ఇలా అడుగుతాడు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఎక్కడుంది? నాకు దొరకట్లేదు. ఎవరైనా తీసుకెళ్లి ఉంటారు. ఆయుష్ ఆశ్చర్యపోతాడు. ఎందుకంటే అతను కాకుండా కాలేజీలో టైమ్స్ ఆఫ్ ఇండియా చదివేవారు ఇంకెవరు ఉండరు. ఆయుష్ వేరే న్యూస్ పేపర్ తీసుకుని తన చోటులో కూర్చుంటాడు. అప్పుడే అతను చూస్తాడు, తన పక్కన కూర్చొని ఒక అబ్బాయి టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతూ ఉంటాడు. ఆయుష్ ఆ అబ్బాయిని ఇలా అడుగుతాడు. ఐఏఎస్ కి తయారవుతున్నావా? అవును. నీ పేరేంటి? మేహుల్. ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. అరే, అయితే మనం క్లాస్మేట్స్ అవుతాం కదా? కానీ ఇంతకు ముందు నిన్ను ఎప్పుడూ చూడలేదు. ఇన్ని రోజులు ఎక్కడున్నావు? ఇదే కాలేజీలో ఉన్నాను. నేను నిన్ను చూశాను. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు? నేనైతే నిన్ను ఎప్పుడూ చూడలేదు. ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ తొందరగా మంచి స్నేహితులవుతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు రోజు పగలు రాత్రి కలిసి లైబ్రరీలో చదువుకునేవారు. ఒకరోజు ఆయుష్ కాలేజ్ క్యాంటీన్లో తన స్నేహితురాలు నేహ ఇంకా వరుణ్తో పాటు ఉంటాడు. లైబ్రరీలో ఎప్పుడూ ఒంటరిగా చదువుకుంటూ ఉంటావు, బోర్ కొట్టదా నీకు? నేను ఒంటరిగా ఎందుకున్నాను? నాతో మహిళ కూడా ఉన్నాడు కదా. మేహుల్ ఎవరు? అరే, అతనే నా పక్కన కూర్చున్నాడు కదా. తను మన క్లాస్మేట్. నాతో పాటు ప్రతి క్లాస్ అటెండ్ అవుతాడు. నేనైతే నీతో పాటు ఎప్పుడూ ఏ మేహుల్ని చూడలేదు. ఏమంటున్నావు నువ్వు? సరే ఆగు, నేను అతన్ని ఇప్పుడే పిలుస్తాను ఇక్కడికి. ఆయుష్ మేహుల్ కి ఫోన్ చేశాడు. అప్పుడు మేహుల్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆయుష్ కంగారు పడతాడు. అప్పుడే నేహ ఇలా అంటుంది. సరేలే, మేహుల్ ఉండే ఉంటాడు. అయినా నా ధ్యాస మేహుల్ మీద కాదు, వరుణ్ మీద ఉంటుంది. నేహ అలా చెప్పి వరుణ్ణి హత్తుకుంటుంది. ఇంకా ఆయుష్ కూడా ఫ్రీ అవుతాడు. ఒకరోజు రాత్రి ఆయుష్ ఇంకా మేహుల్ లైబ్రరీలో చదువుకుంటూ ఉంటారు. చాలా రాత్రి అవడంతో లైబ్రరీయన్కి నిద్ర వస్తుంది. ఇంకా అతను ఆయుష్తో ఇలా అంటాడు. ఆయుష్ అన్నా, ఇక లైబ్రరీని నువ్వే చూసుకో, నేను వెళ్తున్నాను. నీ పని అయ్యాక కింద వాచ్మెన్ కి తాళం ఇచ్చేసి వెళ్ళు. లైబ్రరీయన్ వెళ్ళిపోతాడు. ఇంకా ఆయుష్ మళ్ళీ మేహుల్తో కలిసి పుస్తకంలో మునిగిపోతాడు. చదువుతూ చదువుతూ ఆయుష్ ధ్యాస మేహుల్ పుస్తకం మీద పడుతుంది. ఇంకా అతను ఆశ్చర్యపోతాడు, ఎందుకంటే ఆ పుస్తకం పూర్తిగా తెల్లగా ఉంది. ఆయుష్ మేహుల్ యొక్క పుస్తకం లాక్కుంటాడు. ఇంకా దాన్ని చదువుతాడు. కానీ పుస్తకంలో ఒక్క అక్షరం కూడా ఉండదు. పుస్తకం మొత్తం ఖాళీగా ఉంది. 2 నెలల నుంచి నువ్వు ఇదే పుస్తకం పట్టుకుని కూర్చున్నావా? ఏమైంది మేహుల్? ఇలా చెప్పి ఆయుష్ అతని పక్కన చూస్తాడు. అప్పుడు మేహుల్ అక్కడ ఉండడు. దాన్ని చూసి ఆయుష్ బాగా భయపడతాడు. మేహుల్ ఎక్కడ మాయమయ్యాడేంటి? నేహ కూడా చెప్పింది తను మేహుల్ని ఇంతవరకు ఎక్కడా చూడలేదని. లైబ్రరీని కూడా లైబ్రరీ బాధ్యతని నాకే అప్పగించాడు. అతను మేహుల్కి కూడా ఇచ్చి ఉండొచ్చు కదా. అసలు వీళ్ళందరూ మేహుల్ని ఎప్పుడూ చూడలేదా? నిజంగా మేహుల్ అనేవాడు ఎవడు లేడా ఏంటి? ఈ పుస్తకం ఇంకా మేహుల్ మాయమవ్వటం, అసలు ఏం జరుగుతుంది? హఠాత్తుగా లైబ్రరీలోని అన్ని లైట్లు ఆరిపోతాయి. ఇంకా ఆయుష్ బాగా భయపడతాడు. అతను తన కళ్ళు మూసుకుంటాడు. ఇంకా లైట్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. సడన్ గా లైట్ వస్తుంది. ఆయుష్ సంతోషిస్తాడు. అతను కళ్ళు తెరిచాడు. అప్పుడు అతను పక్కకి చూడగాని అతని గుండె ఆగిపోతుంది. అతని పక్కన మేహుల్ యొక్క భయంకరమైన భూతం కూర్చొని ఉంది. మేహుల్? అసలు ఇదంతా ఏమిటి? మేహుల్ కాదు, భూతాన్ని. నువ్వేదైతే చూస్తున్నావో దానికి కారణం ఎవరూ కాదు, నువ్వే. నేనేం చేశాను నిన్ను? నువ్వే. నీ వల్లే నా జీవితం నాశనమయ్యింది. గుర్తు తెచ్చుకో, 1 సంవత్సరం క్రితం హెచ్ఎస్సి ఎగ్జామ్ జరిగేటప్పుడు నువ్వు ఒక అబ్బాయిని చీటింగ్ చేస్తుంటే పట్టుకున్నావు కదా. ఇదంతా విని ఆయుష్ 1 సంవత్సరం వెనక్కి వెళ్ళాడు. అప్పుడే అతనికి బయాలజీ ఎగ్జామ్ గుర్తుకొస్తుంది. సార్, ఇతను చీటింగ్ చేస్తున్నాడు. ఏయ్, లేచి నిలబడు. సార్, సారీ సార్, సార్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. 2 నిమిషాల్లో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేకపోతే హెచ్ఎస్సి ఎగ్జామ్ నుంచి నువ్వు రెస్టికేట్ అయిపోతావు. తెలుసా నీకు నేను ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి రాగానే ఏం చేశానో? నీకెలా తెలుస్తుంది? నువ్వు ఎగ్జామ్ లో బిజీగా ఉన్నావు కదా, నేను బిల్డింగ్ మీద నుంచి కిందకు దూకి చచ్చిపోయాను. ఇంకా నేను నిన్ను చంపడానికే ఇక్కడికి వచ్చాను. చూడు మోహల్, నేను తప్పు చేశాను, కానీ నువ్వు కూడా తప్పు చేసావు కదా, చీటింగ్ చేసావు కదా. చీటింగ్ చేయడం తప్పు కదా? లేదు, నేను ఏదైతే చెయ్యబోతున్నానో అది మాత్రమే తప్పు.
ఇది విని ఆయుష్ బాగా భయపడతాడు. ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? మేహుల్ ఆయుష్ గొంతు పట్టుకుంటాడు. ఇంకా అతన్ని కిటికీ నుండి బయటపడేస్తాడు. ఆయుష్ లైబ్రరీ యొక్క 5వ అంతస్తు నుండి కింద పడగానే చనిపోతాడు. ఇంకా మేహుల్ లైబ్రరీ కిటికీ నుండి అతని శవాన్ని చూసి నవ్వుతూ ఉంటాడు. ఎస్కేఎస్ కాలేజీలో రవి ఇంజనీరింగ్ చదువుతున్నాడు. రవి మిత్రులందరూ టిక్ టాక్ యూజ్ చేస్తూ ఉండేవారు. అందువల్ల రవి కూడా టిక్ టాక్ లో తన అకౌంట్ ఏర్పరచుకున్నాడు. రవి చాలా రోజుల నుండి టిక్ టాక్ చూస్తూ ఉన్నాడు, కానీ తనకు ఫాలోవర్స్ పెరగడం లేదు. ఒకరోజు రవి కాలేజీ నుండి ఇంటికి తిరిగి వచ్చాడు మరియు తన ఫోన్ చెక్ చేసుకున్నాడు. తనకి ఒక టిక్ టాక్ వీడియో ఛాలెంజ్ కనిపించింది. ఆ వీడియోలో ఒక అమ్మాయి నగరంలోని ఒక పాడుబడిపోయిన భూతాల బిల్డింగ్లోకి వెళ్ళి ఐఆమ్ డెడ్ డెవిల్ అంటుంది మరియు ఇతర టిక్ టాక్ వాళ్ళని ఇలా చెప్పమని ఛాలెంజ్ చేస్తుంది. ముంబైలో ఆ బిల్డింగ్ గురించి చాలా అపోహలుండేవి, కానీ ఫాలోవర్స్ కోసం రవి ఛాలెంజ్ యాక్సెప్ట్ చేశాడు. ఇదే మంచి అవకాశం ఫాలోయింగ్ పెంచుకోవడానికి. రవి మిత్రుడు అరుణ్ తనని ఆ బిల్డింగ్ లోకి వెళ్ళడానికి నిరాకరించాడు, కానీ తను వినలేదు. మరుసటి రోజే బూత్ బిల్డింగ్ దగ్గరికి టిక్ టాక్ చేయడానికి వెళ్ళాడు. రవి రికార్డింగ్ ఆన్ చేసి అలాగే ఐఆమ్ డెడ్ డెవిల్ అన్నాడు. అయితే తన వెనుక ఉన్న డోర్ తనంతటా అదే మూసుకుపోయింది మరియు బిల్డింగ్ లో గట్టి గట్టిగా నవ్వుతూ శబ్దం వస్తుంది. ఎవరు ఎవరున్నారు అన్నా? జోక్స్ చెయ్యకండి. ఎవరుండో ముందుకు ముందుకు రండి. ఇలా చెయ్యకండి, నాకు భయం వేస్తుంది. అప్పుడే తన ముందుకు ఒక భయంకరమైన దయ్యం వచ్చేస్తుంది మరియు మొబైల్లో రవి యొక్క రికార్డింగ్ చేస్తుంది. జోక్స్ కాదు, మరణం, నీ మరణం జరగనున్నది. ఇలా అంటూనే తను రవి మీదకు దాడి చేస్తుంది మరియు తనని చంపేస్తుంది. రవి మాదిరిగానే ఒక ఆరిఫ్ అనే ఒక అబ్బాయి ఛాలెంజ్ కోసం ఆ బిల్డింగ్ లోకి వచ్చాడు. అయితే ఆ దెయ్యం తనని కూడా చంపేసింది మరియు వీడియో తయారు చేసి టిక్ టాక్ లో అప్లోడ్ చేసింది. రోజు రోజు జరుగుతున్న మరణాల వల్ల జనాలు భయపడుతూ ఉన్నారు మరియు టిక్ టాక్ నడిపించడం మానేశారు. మరియు పొరపాటున ఎవరైనా ఆ దెయ్యం యొక్క టిక్ టాక్ వీడియో చూసినట్లయితే వాళ్ళు సమ్మోహితులు అయ్యేవారు మరియు ఆ బూత్ బిల్డింగ్ లోకి వెళ్ళేవారు మరియు ఆ టిక్ టాక్ దెయ్యం నిర్దాక్షిణ్యంగా చంపేస్తుండేది. టిక్ టాక్ దెయ్యం పూర్తి నగరమంతా వ్యాపించింది. ఒకరోజు రవి వాళ్ల బాబాయికి రవి గురించి చెప్పాడు. ఆ బిల్డింగ్ దయ్యాలదని దానికి దూరంగా ఉండమని పిల్లలకు 10 సార్లు చెప్పాను, కానీ ఇవాళ రేపు పిల్లలు ఆ మాటలు ఎలా వింటారు? వాళ్ళకు తిరిగి మనకే చెప్తారు. కాదు బాబాయ్, నాకు ఈ విషయం వేరేలా అనిపిస్తుంది, కానీ ఆ బిల్డింగ్లో దయ్యం ఉంటే ఛాలెంజ్ చేసే ఆ అమ్మాయిని ఎందుకని ఏం చెయ్యలేదు? నువ్వు కరెక్ట్గానే అంటున్నావు, కానీ దీనికి సమాధానం ఆ అమ్మాయి మాత్రమే ఇవ్వగలదు. తరువాత అందరూ కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్తారు మరియు ఛాలెంజ్ చేసిన అమ్మాయి గురించి విచారణ చేస్తారు. కొన్ని ఫైల్స్ చూసిన తర్వాత పోలీస్ కొన్ని నెలల ముందే తన రిపోర్ట్స్ ఫైల్ అయ్యాయి. తన పేరు శృతి, కానీ తను 2 నెలల నుండి కనిపించడం లేదు. కానీ తనను ఈ వీడియో ఎలా ఎందుకని చేసింది? ఈ విషయం ఏదో గంభీరంగా అనిపిస్తుంది. తరువాత పోలీసులు ఆ బిల్డింగ్ దగ్గరికి విచారణ కోసం వెళ్తారు, కానీ అక్కడ వారికి ఏమీ కూడా దొరకదు. సార్, ఆ దయ్యం టిక్ టాక్ వీడియో చూసే వాళ్ళనే చంపుతూ ఉంది. బహుశా తను టిక్ టాక్ చూస్తుంటేనే మనం ముందుకొస్తుందేమో. తరువాత అరుణ్ రికార్డింగ్ స్టార్ట్ చేసి ఐఆమ్ డెడ్ డెవిల్ అంటాడు. ఇట్లా అంటూ ఉండగానే ఆ దయ్యం అందరి ముందుకు వచ్చేస్తుంది. ఏంటి విషయం? ఈరోజు చావడానికి పూర్తి భారత్ అంతా వచ్చేసింది. ఏం పర్వాలేదు, నేను మీ పని బాగా చేస్తాను. మరియు దెయ్యం అరుణ్ మీదకు దూకేస్తుంది. తరువాత పోలీస్ తన మెడలోని
తాయత్తును దెయ్యం మెడలోకి విసిరేస్తాడు. దాంతో దెయ్యం భరించలేకపోతుంది. చెప్పు, నువ్వు జనాలను ఎందుకు చంపుతున్నావు? చెప్పకపోతే ఇప్పుడే ఆ తాయత్తుతో కాల్చేస్తాను. నేను నా పగను పూర్తి చేసుకుంటున్నాను, నా చావు పగను. నేను టిక్ టాక్లో చాలా ఫేమస్ అయ్యాను, మరియు దానివల్ల నా మిత్రుడు అసూయపడుతూ ఉండేవాడు. ఒకరోజు నా మిత్రుడు నాకు ఫోన్ చేశాడు. ఈ బిల్డింగ్లో టిక్ టాక్ వీడియో చేయడానికి నన్నిక్కడికి పిలిచాడు మరియు చంపేశాడు. ఈ టిక్ టాక్ వల్ల నేను చనిపోయాను. అందువల్ల ఈ టిక్ టాక్ వాళ్ళందరినీ చంపేదాకా నా ఆత్మకు శాంతి కలగదు. ఇలా చెప్తూనే దెయ్యం తాయత్తును లాగిపడేస్తుంది మరియు ఇన్స్పెక్టర్ గొంతు పట్టుకుని గాల్లోకి విసిరేస్తుంది. దెయ్యం ఇన్స్పెక్టర్ని చంపేయడానికి వెళ్తుంది. అప్పుడే అరుణ్ వాళ్ల బాబాయి శృతి, అదే దెయ్యం, అమ్మా నాన్నలను తీసుకుని అక్కడికి వస్తాడు. ఆగు పాప, తనని వదిలే. దీంట్లో తన తప్పేమీ లేదు, తనని వదిలే. తన తల్లిదండ్రులను చూసి దెయ్యం శాంతిస్తుంది మరియు ఏడుస్తుంది. నేను ఇన్స్పెక్టర్ని, నేను నీకు న్యాయం చేస్తాను. కాని నువ్వు జనాల్ని చంపడం మానేయి. ఒకరు చేసిన తప్పుకు అందరిని శిక్షించడం సరికాదు. తరువాత పోలీస్ శృతి ఫ్రెండ్ని అరెస్టు చేసి సరైన శిక్ష విధిస్తాడు. శృతి యొక్క ఆత్మ ముక్తి చెందుతుంది.